తీసేద్దాం అనుకున్నా కూడా అనుకున్నామండి, ఒక లాస్ట్ స్టేజ్లో పింది అసలు నిలబడట్లేదు. 6 సంవత్సరాల నుంచి అదే ప్రాబ్లము. ఈ సంవత్సరం మీది వాడతా ఉంటే మాత్రం 400కి వచ్చేస్తామండి ఒక సెట్కి. చాలా తగ్గిందండి మంగ అయితే. మేము ఫస్ట్ మీరు చూసింది గడ్డి గురించి అండి. మామూలు తోట ఇవ్వంటే నువ్వు కొబ్బరి తోట వేసావు. అంత ముందు కెమికల్ వాడితే డబ్బులు ఎక్కువైపోయినాయండి, ప్రయోజనం లేదు. నా పేరు సత్యసాయి సుధాకర్. మాది తాడుమై గ్రామం, గంగారెడ్డి మండలం, ఏలూరు జిల్లా. ఈ నీమ్ మేము నీమ్ జాబ్ గురించి అసలు కలుపు గురించి అని నేను సెర్చ్ చేస్తుంటే నేను ఇంటర్నెట్లో చూశాను. చూసిన తర్వాత ఇలాగ నాకు కలుపుది కావాలంటే దాని గురించి ఇలాగ కొబ్బరి ఒక 5 ఎకరాలు ఉందండి. అది బటన్ డ్రాప్ అయిపోతుంది, అసలు పింది అసలు నిలబడట్లేదు. 6 సంవత్సరాల నుంచి అదే ప్రాబ్లము. అయితే ఇది చూసిన తర్వాత సార్తో మాట్లాడిన తర్వాత ఇలాగ అప్లై చేయండి బాగుంటుంది అంటే ఒక 4-5 మంత్స్ నుంచి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇప్పుడు చాలా డిఫరెన్స్ అయితే 50-60% డిఫరెన్స్ వచ్చేసింది. అసలు చాలా సాటిస్ఫైగా ఉన్నాము, చాలా బాగుందండి. అసలు బటన్ డ్రాప్ అనేది చాలా మటుకు తగ్గింది, బాగుంది. తోట కూడా ఇప్పుడు బాగుంది. అంటే 6-7 కదా? అవునండి. ఈ 5 ఏళ్ళు ఏం వాడారు? కెమికలే వాడారు. కెమికల్ ఎందుకు డ్రాప్? దాని ముందర నుంచి ఉందా లేకపోతే ఎందువల్ల పడిపోతుంది? పడిపోయాక రసాయనాలు వాడారా? ఫస్ట్ మామూలుగా బోరాను మెగ్నీషియం అని చెప్పేసి మీరు ఇవ్వటం లేదు, తక్కువ ఇస్తున్నారని అంటే అది వాడమనేవాళ్ళు అండి మనకి మొక్కలు ఇచ్చిన వాళ్ళు, నర్సరీ అండి. అయితే మనం అలా వాడినా కానీ ప్రయోజనం ఉండేది కదండి. వాస్తవానికైతే మనకి ఫ్లవరింగ్ బటన్ అంతా బాగానే వస్తుంది, అసలు నిలబడలేదండి. ఖాళీ ఇక మొత్తం చెట్టు అంతా ఖాళీ అండి, 4-5 ఉండటం మిగతా అన్ని పడిపోవటమేనండి. తీసేద్దాం అనుకున్నా కూడా అనుకున్నామండి ఒక లాస్ట్ స్టేజ్లో తోట తీసేద్దాం, ఇక ఆగట్లేదు ఎందుకు అని చెప్పేసి అనిపించిందండి. అయితే ఇక మనం చూసిన తర్వాత ఇది కూడా వాడదాము ఒకసారి, చూసి ఎలా ఉందో చూసిన తర్వాత. అంటే ఇప్పుడు కొంచెం వాడిన తర్వాత అయితే ఇప్పుడు మాకైతే సాటిస్ఫాక్షన్గా ఉందండి. ఇది మనం కంటిన్యూ చేసామనుకోండి ఇంకా వాళ్ళు అన్న టార్గెట్ కూడా మనకు 250 నట్స్ కూడా వచ్చేస్తాయి అండి పర్ ఇయర్ ఈజీగా. 250-400 మీరు బాగా చేస్తే మీకు 400 వస్తే అని అన్నాడు. 250 మినిమం, 400 మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చిందండి మనకి చెట్టుకి. ఇదేం వెరైటీ? ఇది డీజే అండి. డీజే వెరైటీ అని చెప్పి అక్కడ నుంచి తెప్పించారండి వాళ్ళు? మధురై నుంచి మనకి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇచ్చారండి. ఇప్పుడు వాళ్ళని అడిగినా కానీ మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని అడిగితే ఒకసారి మీరు సాయిల్ టెస్ట్ అయ్యి చేయండి. మాకు హైబ్రిడ్ అన్నా కానీ చాలా స్పీడ్గా ఎదిగిపోతుందండి చెట్టు కూడా, చాలా స్పీడ్గా ఎదుగుతుంది. ఇట్లా జరుగుతుంది ఏంటంటే వాళ్ళు వచ్చారు మీరు కెమికల్ అంటే తర్వాత మళ్ళీ ఏం చెప్పారండి కెమికల్ తగ్గించేసేయండి మీరు, అయితే కొంచెం మీరు బాగా చేస్తున్నారు, ఎక్కువగా చేస్తున్నారు అందుకనే అని అన్నారండి. పోనీ అలా అది మానేసి మళ్ళీ ఇంకా మేము ఆర్గానిక్లోకి మామూలుగా మన పెంట అయ్యి వేసి ఉంచుతున్నామండి. ఏదో మా ఒకసారి బోరన్న మెగ్నీషియం వేసామండి, తర్వాత మాకు తగ్గించేసామండి. అంటే వాళ్ళు తగ్గించమన్నారు కదా, ఎంత తగ్గించమన్నారు? అలా తగ్గించారా మీరు? తగ్గించేసామండి, 50% తగ్గించేసాము. అయినా కూడా అయినా డ్రాపింగ్ అలాగే ఉందండి, చేంజ్ ఏం లేదండి, అసలు అలాగే డ్రాప్ అయిపోయేదండి. అసలు వచ్చేటప్పుడు మాత్రం ఫ్లవర్ రావటం ఎంత నీట్గా ఉండేదండి, అంత బటన్స్ అన్నీ బాగా వచ్చేయండి. ఒక్కో దానికి 30 అలా వచ్చేయండి, 25-30 ఉండే. 2-3 డేస్ ఆగి మనం వచ్చితే మొత్తం కిందనండి, అలా ఉండేదండి. ఫ్లవరింగ్ అసలు బటన్స్ వచ్చేయండి కొంచెం చిన్న, కొంచెం ఈ సైజ్ పెరిగిన తర్వాత కొంచెం వేటప్పటికి మొత్తం అంతా రాలి పడిపోయాను అట్లా కొంచెం. ఇప్పుడు మనకి బాగా నిలబడుతుందండి. ఇప్పుడు డ్రాపింగ్ ఎంత ఉంది? మంది వాడాక గ్రోత్ ఫిట్ వాడారు కదా మీరు? అవును వాడేవండి. ఏమన్నా తగ్గిందా? తగ్గిందండి, డ్రాపింగ్ అయితే 50% పైన తగ్గిపోయిందండి. ఇప్పుడు అట్లాగైతే మీరు అనుకునే టార్గెట్ కి వచ్చేస్తారా? ఈ సంవత్సరం మీది వాడతా ఉంటే మాత్రం 400కి వచ్చేస్తామండి ఒక సెట్కి. అయితే నాకు ఇంకా డబ్బులు ఎక్కువ, అలాగే ఇవ్వక్కర్లేదు. కొబ్బరి బాండాలు పంపిస్తాను.
మన దేశం ఎంతకాలం అయింది? నాలుగు నెలలు అవుతుంది. నాలుగు నెలలు ఇదే డోసెస్ మనం కంటిన్యూ 3-4 మంత్స్ కి ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు అన్న టార్గెట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు సైజ్ కూడా పెరుగుతుందా లేదా చూడాలి. అవునండి, మొన్న తీసారండి, బాగానే వచ్చిందండి సైజ్. బాగానే వచ్చిందా? మొన్న 5,000 కాయ అయిందండి. మొత్తం ఎన్ని చెట్లు? 350 నుంచి 70 దాకా ఉన్నాయి. 350 ఓపిక పట్టి డ్రిప్ లో ఇవ్వకుండా డైరెక్ట్ పోసే, డైరెక్ట్ గా పోసే, అలాగే పోసేవండి. డ్రిప్ లో అని అడిగేవండి, డ్రిప్ లో వచ్చాయండి, లేదు మీరు పోయాలి అంటే అలాగే చేయించేవండి. ఇప్పుడు మిగతా తోటలు ఎలాగున్నాయి? మన దేశాక ఈ తోట ఎలాగుంది? దాని మీద మన చాలా బాగుంది, మన బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు దీనికి ఎంత ఖర్చు పెడుతున్నారు? మామూలుగా ఇంకేమన్నా బలాలు వేస్తున్నారా? అంత ముందు చేసేవాడిని అండి, కెమికల్స్ ఎక్కువ వేసేవాడిని. ఇది సాగిపోతుందండి. మీది పొడుగు కారణం కూడా గ్యాప్ కొంచెం దగ్గరికి పెట్టారు. విత్తనం హైబ్రిడ్ మీరు దగ్గరికి వేసుకోవచ్చు అని చెప్పారండి. అదే అదే, దాని గురించి లేకపోతే అండి కొంచెం ఇంకో 3 అడుగులు పెట్టుంటే బాగుండదు. అది 500 తీసుకున్నారండి కాస్ట్. మనకి జార ఇచ్చి వేసేపటికి 600 అయిపోయిందండి. అయితే దాని గురించి అండి, ఏదైనా మనం కాపించాలి. మీకు మొవ తెగులు ఏమైనా వస్తుందా? అంత తక్కువేనండి, అది లేదండి, తక్కువేనండి. ఎలా స్ప్రే చేస్తారు? ట్రాక్టర్ తోటి అండి. ట్రాక్టర్ స్ప్రేయింగ్ ట్రక్ ఉంది కదండి, మామూలుగా ట్రాక్టర్ ఉంటుంది కదా, దాని మిషన్ పెట్టి స్ప్రేయింగ్ చేస్తారు. ఎన్ని ట్యాంకులు కొడతారు? ఒక 2 ట్యాంకులు కొడతాండి. 2,000 లీటర్లు అండి. 2,000 లీటర్లు పట్టేద్దండి. 2,000 లీటర్లు ఇప్పుడు ఒకసారి స్ప్రే చేయండి కాయల మీద, చేసి అబ్జర్వ్ చేయండి. కాయ సైజు పెరుగుతుంది మీకు, దాని మీద మచ్చలు ఇవన్నీ వస్తాయి కదా, అవి కూడా రాకుండా ఉంటాయి. చాలా తగ్గిందండి మంగు కూడా. ఇది పోసిన అంత ముందు ఫుల్ గా ఉందండి మంగు. వాళ్ళు కొనేవాళ్ళు కూడా తక్కువ కాసిన ఆ కొనేవాళ్ళు ఇట్లా దింపేవాళ్ళు కదండి. ముదురుకాయల కింద మనం వాడుతున్నాం తప్ప ఇప్పుడు అనుకోండి బండం కింద కోసేస్తున్నారండి. చాలా తగ్గిందండి మంగు. అయితే ప్యాడ్ ఎరువు ఇచ్చిన ఎంత కాలానికి మంద పోస్తున్నారు? ప్యాడ్ ముందే పోసేసేవండి, మంద తర్వాతే ప్యాడ్ వేసేవాడి. ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు? ఒక 1 మంత్ అండి. 1 మంత్ తర్వాత వేసేవాడి. అంత ముందు కెమికల్ వాడితే డబ్బులు ఎక్కువైపోయినాయి అండి, ప్రయోజనం లేదు. ఏం సాగిపోతున్నాయి. ఓ పక్కనేమో ఈ సొంత డిసిషన్ అండి, ఏది మొక్కలు మేమే హైబ్రిడ్ తీసుకున్నావు ఇంట్లో మా నాన్నగారండి. ఫామాయిల్ తోట ఇవ్వమంటే నువ్వు కొబ్బరి తోట వేసావు అంటే అప్పటికి ఫామాయిల్ చాలా ఉందండి. సర్లే కొబ్బరి తోట కూడా ఉంటుంది బాగుంటుంది ఇవన్నీ అని చెప్పి నేను చూసి హైబ్రిడ్ అంటున్నారు కదా మనం కాపిస్తే బాగుంటది అని చెప్పి నేను కొంచెం స్టెప్ ముందుకేసి తీసుకున్నానండి. ఇక నాకు అసలు ఆయన అన్నప్పుడల్లా ఏదో ఒకటి మనం చెయ్యాలి ఆగాలి అంటే అంతా బాగానే ఉంటుందండి. పిండి వచ్చేపాటికి రాలిపోవటం అండి, పిండి వచ్చే టైం బాగానే వస్తుందండి, అంతా బాగానే వస్తుందండి, రాలిపోతుందండి మొత్తం. వాళ్ళు అసలు మంద పోసిన తర్వాత అలా కనపడుతున్నాయండి. మీ నాన్నగారు ఏమంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు చూసాక బాగున్నాయి అందరు చెప్తున్నారు కదండి, మిగతా వాళ్ళు కూడా. మరి మన మాట కన్నా మన పక్కన వాళ్ళు చెప్తేనే వాళ్ళకి సాటిస్ఫై అవుతుందండి. ఈ మట్లన్నీ మల్చింగ్ ఇచ్చేస్తున్నారా? చేస్తున్నారా? మన దగ్గర ఉందండి చిన్న ట్రాక్టర్, దాంతో కలుపు కూడా దానితో చెప్పి కట్ కట్ చేసేస్తుందండి. కొత్తగా ప్లేయర్ మూవర్ అని తీసుకున్నారండి. అంటే ప్లేయర్ మూవర్ అంటే మనకి రోటోవేటర్ కాకుండా ఓన్లీ పైన ఒక 1/2 ఇంచ్ పై వరకు తెగిద్ది అండి. మనం భూమి తెగదండి, ఇది పై పైన కట్ అవ్వకుండా వెళ్తుంది. గ్రాస్ కూడా చూసాను ఈ హైట్ లోనే కట్ అవ్వకుండా వెళ్తుంది. ఇంకా అది ఎంత చేస్తాం, మీకు సెట్ చేస్తాం, మీకు సెట్ చేయలేదండి. ఇలా చేద్దాము, కలుపు మందు కూడా కొడితే పాడైపోతుంది కదండి. అసలు మన గ్రామ బజార్ నుంచి చూసిందే కలుపు మందు గురించి అండి. మేము చాలా మాకు ఆర్టికల్ చూసాక నాకు చాలా సంతోషం అనిపించింది అండి. ఈ కలుపు మందు లేకుండా మనకి పని చేస్తే చాలా బాగుంటది, బత్త స్ప్రే చేసేయచ్చు అనుకున్నాను. కానీ కలుపు మందు కొట్టకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ మోటోతోనే ట్రాక్టర్ అనేది కొత్తగా మూర్ అనేది తీసుకున్నారండి. కొత్తగా ఇప్పటి వరకు ఎవరు తీసుకున్నారు? అది ఎక్కడుంది? చక్కగా కట్ అయిపోతుందండి, బాగుంది. అంటే 2-3 సార్లు చేస్తే ఇలా ఉండదండి. ఇంకా ఇది కట్ అయిపోయి కలిపి కుళ్ళిపోతుంది. ఉపయోగం ఉంటుంది కదా మరి మీ పామ్ ఆయిల్ తోటలు వీటన్నిటికి చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు. అందుకేనండి రియలైజ్ అయ్యి ఒక 20 డేస్ అయిందండి. ఎంత అది? 170
చాలా బాగుందండి, అది యూస్ఫుల్ అండి. ఇప్పుడు కాయ రేట్ ఎంత ఉంది? మన నమ్మింది ఎలా అమ్మారయ్యా? మన 12 అండి బొండం అండి. యాక్చువల్ గా మనకి బొండం కొడితే హాఫ్ లీటర్ ఉంటుందండి వాటర్. గుడ్, కాకపోతే ఇది మైనస్ మనకి ఇదేనండి, ఈ డ్రాపింగేనండి. అది మనకు వచ్చిన తర్వాత ఇంకా మాకు చూడటానికి కనపడుతున్నాయి అండి, అది చూడటానికి కూడా మనకి కనబడే కాదండి, చక్కగా అందంగా ఇప్పుడు కనపడుతున్నాయి అండి. అలా పామాయిల్ ఎన్ని మొక్కలు పెట్టారు? 45 మొక్కలు అండి ఎకరానికి. దూరమే పెట్టించేయించామండి, దగ్గర మనకి 80 ఎకర్స్ దగ్గర పామాయిలే ఉందండి. మామిడి తోట ఒక 3 ఎకరాలు ఉందండి, పునాస్ వేసామండి హై డెన్సిటీలో. అంటే ఫస్ట్ ఒక్కటి బాబు, హై డెన్సిటీ అనేదే తప్పు. మనకి గాలి నీరు వెళ్తురు ఎలా కావాలి, ఈ మొక్కలకి ఎలా కావాలి. ఇప్పుడు ఎంత ఉంది రేటు ఈసారి? 17,000 ఉందండి. 17,000 వచ్చిందా? మాక్సిమం అయితే మాకు సాటిస్ఫాక్షన్ అండి మెయిన్. మన పోసిన తర్వాత గ్రోత్ ఫిట్ ఇచ్చాక ఇంకా రాలేదు అన్నది ఎక్కడా లేదు. అండ్ 3 మంత్స్ ఒకసారి వేసేస్తే ఇంకా బాగుంటదని నేను ఫీల్. ఫస్ట్ 2 మంత్స్ ఒకసారి, తర్వాత చేద్దాం, ఎందుకంటే ఇంకా రికవర్ కావాలి నీ మొక్కలు. అప్పుడైతే నాకి మందు కట్టలేతేనే దగ్గర దగ్గర 11,000-12,000 అయిపోయింది నేను ట్రిప్కి అలాగే ఎకరానికి అండి. ఇప్పుడు మొత్తం మీద మనం 16,000 పోషిస్తాం కదండి మంద మందు. మామూలు మన వెంట మనం వాడుకున్నామండి, దానికి దీనికి డిఫరెన్స్ వచ్చిందండి. ఇప్పుడు డబ్బులు కూడా మనకే ఇంకా మిగిలేదండి, ఇంకా మిగిలే కాదు మనకు కావాల్సింది మిగిలే రావాలి. 5,000 అయ్యిందండి, 60,000 వచ్చినాయి. మనం పెట్టిందా అలా చూసుకున్నా మన 16,000 పోయినా మనకు ఈ కోతకు వచ్చేసినట్టు అండి. మళ్ళీ అలాగే ఉంటదండి సిచ్యువేషన్. నా లెక్క అయితే ఒక చెట్టుకు కోసినప్పుడు 30 అవ్వాలండి, 10,000 అవ్వాలి మన తోట, అదే టార్గెట్ అండి. సుధాకర్ ఒకరోజు నాకు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి కొబ్బరికి అని అంటే దేనికైనా వాడచ్చు, మీరు అడిగారు మీకు ఇచ్చాం, ఇప్పుడు బాగుంది, వీళ్ళకి పక్కనే పామాయిల్ తోటలు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నా కూడా కొబ్బరి తోట ఉంచుకోవాలని వేసి వాళ్ళ పెద్దోళ్ళు అందరూ ఇదేంట్రా పడిపోతుంది ఇది అని. ఈ నర్సరీ కూడా చాలా ఖరీదంట, ఒక్కొక్క మొక్క 600 రూపాయలు పడుతుందంట. ఆ మధురై నుంచి తెప్పించారు. మామూలుగా పెద్దోళ్ళకి ఏంటంటే అన్ని పోయే మార్గంలో పోవాలి కానీ కొత్త ఎందుకు లేని అనుకుంటున్నారు. అందుకని ఆ కావిలే అని వేసాడు, ఇక కొడుకుని కాదని లేక పెద్ద ఆయన కూడా ఒప్పుకున్నాడు. బట్ ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు. ఇప్పుడు మనం దీనికి ఏం చెప్తున్నాం అంటే ఒకసారి స్ప్రే కూడా ఇవ్వమని చెప్తున్నాం. స్ప్రే చేస్తే కాయ నట్ సైజ్ కూడా పెరుగుతుంది, అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, దీని ముందర వచ్చింది ఇప్పుడు వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రైతులకు అవగాహన తెలియటానికి. ఓకే, మనకేముంది, మనకి దగ్గర దగ్గర మాకు మొత్తం మీద గ్రామ బజార్లో 25,000 మంది పైన రైతులు ఉన్నారు మనం వాడుతున్నాయి అన్ని పంటలకి. కానీ ఇది మనకి తీసే కొలదే ఏమవుతుందంటే భూమి మొదట బలపడుతుంది. మనం ఎప్పుడైతే రసాయనాలు వాడటం గడ్డి మందు వాడలేదు, ఏ భూమి బలపడితే మనకు అన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు ఇందాక అడిగితే మీరేమన్నారు, మీ ఊళ్ళో చాలా మంది ఉన్నారండి క్యాన్సర్ పేషెంట్లు కదా. అవునండి, అందుకని ఇవన్నీ ముఖ్య కారణం ఏంటంటే మనం రసాయనాలు వాడుతున్నాం కాబట్టి. అవి లేకుండా మంచి మొదలు పెట్టారు, చాలా సంతోషం. ఇంకోసారి ఇటు వచ్చినప్పుడు వస్తాం, ఇంకో రైతుకి వెళ్ళినప్పుడు ఆయన కూడా తెస్తాం సెలవు.